ప్రస్తుతం కాంటినెంటల్ వద్ద పరిస్థితి ఏంటో మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహం మరి ఎంతసేపట్లో కాంటినెంటల్ నుంచి బయలుదేరబోతోంది, ఏ విధంగా సాగుతున్న ఏర్పాట్లు, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కృష్ణ గారి పార్థివ దేహాన్ని ఈ కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి తరలించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. చాలా అంటే కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశం అవుతున్నారు. అంటే కృష్ణ గారి అంత్యక్రియలకు సంబంధించి ప్లానింగ్ అంటే రేపు చేస్తారా లేకపోతే ఎల్లుండి చేస్తారా అనేది మరికొద్ది సేపట్లో కుటుంబ సభ్యులే ప్రకటించనున్నారు. అయితే ఎల్లుండ కార్యక్రమాన్ని చేసేటట్లుగా ప్లాన్ జరుగుతున్నట్లుగా కూడా కొన్ని సమాచారం వస్తుంది. ఇక్కడి నుంచి మరి ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడి నుంచి పార్థివ దేహాన్ని తరలించేందుకైతే సన్నాహాలు చేస్తున్నారు. మనం విజిలెన్స్లో చూసుకోవచ్చు, కృష్ణ గారిని పార్థివ దేహాన్ని తరలించేందుకు ఒక డయాస్ లాగా కట్టారు. ఇక్కడి నుంచి తీసుకెళ్తారు, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. మరొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడి నుంచి పార్థివ దేహాన్ని కృష్ణ గారు జ్ఞానక్రమగూడలోని కృష్ణ ఇంటికి తరలిస్తారు. ఇక్కడికి సంబంధించి పైనే వాళ్ళ కూతురులతో పాటు కొడుకులు కృష్ణ, తర్వాత నరేష్, వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. కృష్ణ గారు మరణ వార్త మీకు తెలియజేస్తున్నందుకు మేము చాలా చింతిస్తున్నాము, ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచే ఉంటారు, ఆయన ఆశయాలకి సాధనకు కృషి చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తెలపడం జరిగింది. వైద్యులు కూడా కార్డియాక్ అరెస్ట్తోటి వచ్చిన కృష్ణ గారు తర్వాత 2-3 గంటల తర్వాత మల్టీ ఆర్గాన్స్ దెబ్బతింటంతో 24 గంటల వరకు మేము టైం అడిగాము. దాంతోపాటుకి ఇవాళ 4:09 ఆయన మృతి చెందడం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కృష్ణ మరణ వార్త నిజంగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరు కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు, ఎందుకంటే ఎంతో ఆరోగ్యంగా ఉండే కృష్ణ ఈ విధంగా ఇలాంటి వార్త వింటామని చెప్పేసి కూడా మేము అనుకోలేదు. ఇది మమ్మల్ని నిజంగా కలిచివేసింది. ఎంతో నిండుగా ఉండి మా అందరికీ ఒక సలహాలు ఇచ్చి ఒక ఆరాధ్యుడిగా ఉన్న కృష్ణ గారు ఇలాగా అయిపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ హాస్పిటల్కి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. అభిమానులు కూడా కృష్ణ ఒక దేవుడు లాంటి వాడు మాకు, మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అంటే కృష్ణ అభిమాన సంఘాల నాయకులు కూడా వివిధ ఊర్ల నుంచి కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆ అభిమాన సంఘాల నాయకులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాము, వాళ్ళు కూడా కృష్ణ గారితో ఉన్న అనుబంధం గురించి వాళ్ళు చెప్తున్నారు. మేము ఎప్పుడు ఏం చేసినా అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ఆయన తోడుగా ఉండేవారు, మా ఆయన మద్దతు తెలిపేవారు. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించి అంటే ఒక ఫైనాన్షియల్గా ఆర్థిక ఇబ్బందులున్నా విద్యకు సంబంధించి ఫీజులు కట్టాలని చెప్పేసి ఆయనకు తెలిసినా కూడా ఇమీడియట్గా స్పందించేవారు, ఆయన చేతనంత సహాయం చేసేవారు. ఈరోజు ఒక కొండలాగా ఉన్న కృష్ణ మాకు దగ్గర ఇట్లా మృతి చెందడం అనేది మేము చాలా జీర్ణించుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన అభిమానులు అయితే శోక సముద్రంలో మునిగారు, ఎందుకంటే వాళ్ళు మున్నీరవుతున్నారు. కృష్ణ గారు లేరనే మాట అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ముఖ్యంగా ఈ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆయన చూస్తున్నాము, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఒక మెంబర్లాగా ఆయన్ని మేము ట్రీట్ చేసే వాళ్ళము. నిజంగా ఈరోజు ఈయన లేకపోవడం అనేది, కృష్ణ లేకపోవడం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకు కాదు యావత్ అభిమానులకు కూడా తీరని లోటే అని చెప్పేసి అంటున్నారు. లక్షలాది మంది కోట్లాది మందిగా ఉన్న కృష్ణ అభిమానులు ఒక ఈ వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఇంటి దగ్గర కూడా చాలామంది అభిమానులు వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా ఇంటి దగ్గరికి చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి హాస్పిటల్కి అయితే సినిమా రంగ ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు. కేఎస్ రామారావు, తర్వాత వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. ఏర్పాట్లయితే సన్నాహాలు ఇక్కడ చేస్తున్నారు, ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. హరి సతీష్, అదే పార్థివ దేహం అంత్యక్రియలకు సంబంధించి రేపా ఎల్లుండా అనేది ఇంకా క్లారిటీ లేని పరిస్థితి చూస్తున్నాం. అంటే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ విదేశాల నుంచి రావటానికి సమయం పడుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారా? మరోవైపు నానక్రామ్ కూడా నివాసం నుంచి గచ్చిబౌలి స్టేడియంకు కూడా అభిమానుల సందర్శనార్థం ఉంచుతారని కూడా అప్డేట్ అంటోంది. దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా? మీ దగ్గర కుటుంబ సభ్యులు ఏమైనా నోట్ విడుదల చేశారా? అయితే వస్తున్న సమాచారం ప్రకారం ఇక్కడ నుంచి నానక్రామ్ కూడా కృష్ణ గారి ఇంటికి ఆయన భౌతిక గాయాన్ని తీసుకెళ్తారు. అక్కడ నుంచి అంటే వాళ్ళ సాయంత్రం
గాని రేపు ఉదయం గాని అంటే గచ్చిబౌలి స్టేడియం లోకి తీసుకెళ్ళడానికి అభిమానులు అయితే కోరుతున్నారు. మనం ఉదయం నుంచి చూస్తున్నాము చాలా మంది కూడా, ఎందుకంటే గచ్చిబౌలికి సంబంధించి స్టేడియం లో ఉంచాలి, జన సంద్రంగా వస్తారు అభిమానుల్ని కడచూపు దర్శనం కోసం మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అభిమానులు అయితే అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రేపు సాయంత్రం కానీ లేకపోతే అంటే ఎల్లుండ అంత్యక్రియలు చేస్తారని చెప్పేసి కూడా ఒక మాట అయితే వస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అధికారులే అంటే కుటుంబ సభ్యులు కొంచెం అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దాని గురించే చర్చలు అయితే జరుగుతున్నాయి. పైన నరేష్ మహేష్ బాబు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకొని కాసేపు అధికారికంగా ప్రకటిస్తారని చెప్పేసి చెప్తున్నారు. వస్తున్న సమాచారం ప్రకారం అయితే రేపు కాకుండా ఎల్లుండే చేస్తారు. ఎందుకంటే మహేష్ బాబు తనయుడు గౌతమ్ లండన్లో ఉన్నాడు, అతను రావాలి. అతను వచ్చిన తర్వాత అతను కూడా రావాలి కాబట్టి టైం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎల్లుండే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి అభిమానులు మనం చూద్దాము. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి ఇప్పుడే తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు మనం ఒకసారి చూద్దాము.